హాయ్ నమస్తే మనం ఇప్పుడు బోరబండలోని ఒక బస్తీలో ఉన్న ఇబ్రాహీం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇబ్రాహీం కేవలం ఒక చిన్న బ్యాంగిల్ స్టోర్ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ మధ్యనే కేటీఆర్ గారు ఇబ్రాహీం వాళ్ళ ఇంటికి వచ్చారు న్యూ ఇయర్ సందర్భంగా కేటీఆర్కి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తెలియజేస్తూ మా ఇంటికి ఆతిథ్యానికి రమ్మని తన పోస్ట్ చేశాడు ట్విట్టర్లో చేసిన ఆ పోస్టుకు స్పందించిన కేటీఆర్ వెంటనే ఇబ్రాహీం వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది వాళ్ళ సమస్యలను కేటీఆర్ గారికి ఏమేమి సమస్యలు చెప్పారు అనే విషయాలు తెలుసుకునేటానికోసం మనం ఇప్పుడు వచ్చాం అడుగుం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇబ్రహీంభై ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి కేటీఆర్ గారు మీరు పెట్టిన ట్వీట్కి వెంటనే స్పందించి మెంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు అసలు నేను నార్మల్గా సార్కి చాలా పెద్ద ఫ్యాన్ సార్ కోసం సార్ వర్క్ చూసిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కంటిన్యూ ఫాలో అవుతా సార్కి ఆయన హైదరాబాద్ కోసం డెవలప్ చేసింది అంతా చూసిన అయితే ఒక్కసారి టూ థౌజండ్ ట్వంటీ టూలో నా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఆయన కొడుకు డిఫెండ్ ఉన్నారు అయితే వాళ్ళ పింఛన్ అప్లై చేసినాం పింఛన్ అప్లై చేస్తే అది ఏమైందంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర పెండింగ్ ఉంది చాలా టైం నుంచి పెండింగ్ ఉంది ఓకే పెండింగ్ ఉంటే మనం మా డాడీ చాలాసార్లు పోయి కలిసినారు అది అయినా సాల్వ్ అవ్వలే అయితే అదంతా చూసి కేటీఆర్సార్కి ఒకసారి ట్వీట్ చేసిన ట్వీట్ చేయగానే ఆఫీస్ సార్ ఆఫీస్ నుంచి కేటీఆర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చి వాళ్ళు డైరెక్ట్ ఎంఆర్ఓతో మాట్లాడి మొత్తం సాల్వ్ చేసినారు అప్పటి నుంచి రెగ్యులర్ ముగ్గురికి పెన్షన్ వస్తుంది ఫిజికల్ హ్యాండిక్యాప్ పింఛిన్ అది ఫస్ట్ టైం తర్వాత ఇప్పుడు సెకండ్ టైం సార్కి ట్వీట్ చేసిన ఇప్పుడు రూలింగ్లో లేరు కదా అయినా రూలింగ్లో ఉన్నప్పుడు అందరూ సార్ని మీరు అట్లా మీరు ఇట్లా అని చాలా మెసేజెస్ పెడతారు మనం ఈ టైంలో కూడా సార్తో ఆయన వెనకాల నిలబడాలి మంచిగా ఉండ సార్ వర్క్ని అప్రిషియేట్ చేయాలి అదంతా నా మనసులో ఉండే ఆ మనసులో మాట నేను ట్వీట్ ద్వారా సార్కి రాసిన అయితే సార్ అది హార్ట్ నుంచి పోయి సార్ హార్ట్కి టచ్ అయిపోయింది అయితే సార్ రెస్పాన్స్ ఇచ్చినారు ఇమ్మీడియట్లీ నేను ఆఫ్టర్నూన్ ట్వీట్ చేసిన సార్ నెక్స్ట్ మార్నింగ్ అది రిప్లై చేసినారు చాలా హ్యాపీగా ఉంది అప్పుడు ఫోన్ వచ్చింది సార్ ఆఫీస్ నుంచి సార్ వస్తా అన్నారు మీ ఇంటికి అని చాలా హ్యాపీ ఉన్నాం సార్ వచ్చేసినారు సార్ ఒక త్రీ ఫోర్ డేస్లోనే వచ్చేసినారు అసలు యాక్చువల్గా మీకు అంటే కేటీఆర్ అంటే ఎందుకు అంత మీరు అంత ఫ్యాన్ ఎందుకు అయ్యారు అసలు ఏ సందర్భంలో మీకు కేటీఆర్ అంటే మీకు నచ్చాడు సార్ వర్క్ చూసి సార్ది సార్ సింప్లిసిటీ సార్ అది ఎట్లా ఉంటారు ఎట్లా వర్క్ చేస్తారు మామూలు కార్యకర్తలతో వాళ్ళ మనం చూస్తుంటాం కదా టీవీలో సోషల్ మీడియాలో సార్ అది ఏం కంపెనీస్ తెస్తున్నారు అన్ అందంతా చూసి సార్ ఫ్యాన్ అయిపోయినా నేను సార్ వర్క్ ఎస్పెషల్లీ సార్ వర్క్ చూసి సార్ ఫ్యాన్ అయిపోయినా అంతే అంతే మనం ఏం కార్యకర్త కాదు ఏం కాదు సార్ కేటీఆర్ సార్ డైహాట్ ఫ్యాన్ అంతే 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 చిన్న షాపు పెట్టి నడుపుకుంటున్నావు ఒక కార్యకర్త కాదు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో కానీ నువ్వు తిరగలేదు ఎక్స్పెక్ట్ చేసావా ఎప్పుడన్నా సార్ని ట్వీట్కి రిప్లై ఇస్తాడని చాలామంది వెయిట్ చేస్తుంటారు సార్కి ఏదైనా పెడదాము కామెంట్ పెడదాము రిప్లైస్ అన్ను అలాంటిది నువ్వు ఒక కార్యకర్తకి కాకుండా కూడా జస్ట్ నువ్వు పెట్టిన మెసేజ్కి ఇంత రిప్లై వస్తుందని గతంలో మీ ఇంట్లో ముగ్గురికి పెన్షన్ కూడా ఆ ట్వీట్ ద్వారానే వచ్చిందని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసేవా అసలు ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి అది ఇది ఫస్ట్ టైం అయితే ట్వీట్ చేస్తే అది వచ్చేసింది సరే అది ప్రాబ్లం ఉంది అని నేను సార్కి చెప్తే అది సాల్వ్ అయిపోయింది అనుకున్నాను కానీ ఇట్లా నేను సెకండ్ టైం ట్వీట్ చేసిన అది అది లక్ అంటారో ఏమంటారో తెలియదు నాకు టూ టైమ్స్ ట్వీట్ చేసిన సార్కి టూ టైమ్స్ కూడా సార్ రెస్పాన్స్ ఇచ్చినారు అది నేను నాకు నాకు నేను చాలా లక్కీ అనుకుంటున్నాను స్పెషల్లీ కేటీఆర్ సార్ కోసం నా రెండు ట్వీట్స్కి సార్ రెస్పాన్స్ ఇచ్చినారు చాలా లక్కీ సార్ ఎట్లా అనిపించింది మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం ఎట్లా అనిపించింది మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఏమేం సార్ నార్మల్ బ్యాంగిల్ స్టోర్ నడిపేటలో మాకు అంతా లింక్స్ అవి ఏమి ఉండరు కానీ ఎప్పుడైతే కేటీఆర్ సార్ మా ఇంటికి విజిట్ చేసినారో మొత్తం చేంజ్ అయిపోయింది అసలు పాక్క వాళ్ళు అంతా భూగ్రమబండం మొత్తం ఇప్పుడు ఇబ్రహీం ఖాన్ అంటే అందరికీ తెలుసు అంతే కేటీఆర్ సార్ అసలు కేటీఆర్ సార్ రిప్లై ఇస్తేనే మొత్తం అయిపోయింది అది ఖాన్ అంటే అందరికీ తెలిసిపోయింది అది సార్ ఇంటికి వచ్చినాక ఇక నెక్స్ట్ లెవెల్ అయిపోయింది లెవెల్ అయిపోయింది ఓకే అంటే పెన్షన్స్ గురించి మీరు చాలా ఇబ్బంది పడ్డారన్నారు కదా ఎట్లా ఉండేప్పుడు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉండే అంటే అసలు ఎందుకు మీరు పెన్షన్స్ అప్లై చేసుకున్నారు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు నా బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఆయన అబ్బాయి ఆ బ్రదర్ ఏమో మాటలు రావని ఏ జాబ్లో మోర్లో దేంట్లో చేసినా ఆయనకు సెట్ అవ్ అవ్వకపోతుండే టూ త్రీ మంత్స్కి ఆయనకు జాబ్లో నుంచి తీసేస్తుండే అయితే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవుతుండే అప్పుడు ఆయనకు అయితే దాని అప్పుడు మనకి కేసీఆర్ సార్ ఏమో ఈ పెన్షన్స్ డిసేబుల్ పెన్షన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్స్ లాంచ్ చేసినారైతే అది తెలుసుకొని అప్లై చేసినాం చేస్తే అది చాలా వరకు పెండింగ్ ఉంది మన ఎంఆర్ ఆఫీస్లో అక్కడ పెండింగ్ ఉంది చాలా ట్రై చేసినాం ఇప్పుడు లాస్ట్ హోప్ కేటీఆర్ సార్ అని ఒకసారి ట్రై చేద్దామని ట్వీట్ చేసిన అది బైలాక్ అది అయిపోయింది సక్సెస్ అయిపోయింది అప్పుడు త్రీ థౌజండ్ వస్తుండే స్టార్టింగ్లో ఇప్పుడు సార్ ఫోర్ థౌజండ్ చేసినాడు దానికి ఇప్పుడు ముగ్గురికి ఫోర్ ఫోర్ థౌజండ్ వస్తుంది బ్రదర్ వైఫ్ ఆయన బాబుకి ముగ్గురు ముగ్గురికి ముగ్గురు డిజేబులే హండ్రెడ్ పర్సెంట్ మీరు పెన్షన్ అరే ఆ పెన్షన్ వస్తుందనే వాళ్ళు వాళ్ళ బాబుని చదివించుకుంటున్నారు వాళ్ళ ఏమో ఖర్చు ఉన్నాయి అవి చూసుకుంటున్నారు ఆ పెన్షన్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుండే మా ఫ్యామిలీకి ఓకే అంటే మా ఇంటికి లంచ్ కన్నా డిన్నర్ కన్నా రండి అని చెప్పారు మీరు న్యూ ఇయర్ రోజు వచ్చారు కదా వచ్చిన తర్వాత ఎట్లా ఏం ఏం భోజనం పెట్టారు మీరు ఏం స్వీట్స్ ఇచ్చారు తను తిని ఏం చెప్పాడు ప్రిపరేషన్ మొత్తం మా మమ్మీ మా వైఫ్ వాళ్ళ ఐడియా ఏం చేద్దాం అంటే సార్ కొంచెం సర్చ్ చేసినాం సార్ ఫేవరెట్ మటన్ బిర్యానీ అని ఫేవరెట్ అని తెలిసింది అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై షీర్ కుమా హైదరాబాద్ ఫేమస్ షీర్ కుమా చేసినాం సార్కి బాగా నచ్చింది సార్ అప్పుడు త్రీ డేస్ హెల్త్ బాగాలేదని అని చెప్పినారు అప్పుడు నేను త్రీ డేస్ ఏమో ఎక్కువ తినలే కానీ మీ ఇంటికి వచ్చినాక ఈ బిర్యానీ చాలా మంచిగా కనిపించింది మంచిగా కడుపు నిండా తిన్నా అని చెప్పినారు చాలా సంతోషమైంది చాలా హ్యాపీ ఫీల్ అయినాం సార్ ఇప్పుడు మీ ఇంట్లో అంటే ఎవరైతే డిజబుల్స్ ఉన్నారో పిల్లలు ఉన్నారు కదా దాని గురించి కేటీఆర్ గారు మీరు ఏమైనా మాట్లాడారా దాని గురించి ఏమైనా చెప్పారా మీకు ఇప్పుడు విజిట్ చేసినప్పుడు నేను చూపించిన సార్ మీ వల్లనే వీళ్ళకి పెంచి వచ్చింది సార్ ఇంతకుముందు మీరు ట్వీట్ చేసిన మీరు ఏ రెస్పాన్స్ చేసినారు దానివల్ల వీళ్ళు ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నారు సార్ అంటే ఇప్పుడు ఏమైనా చేయాలా అని మళ్ళీ అడిగినారు అయితే సార్ ఇది ఒక ఆపరేషన్ అయింది బాబుకి ఇంకొక ఆపరేషన్ ఏడిది చేపించాలి అంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయినారు ఇమీడియట్ ట్విట్టర్లో వేసేసినారు డాక్టర్కి కాల్ చేసేసినారు మాకు ఇప్పుడు ఆయన ఇంకా ఇంట్లో నుంచి ఇట్లా పోయినారు మాకు ఫోన్ వచ్చేసింది డాక్టర్ది ఆల్రెడీ నడుస్తుంది కన్సల్టేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అయిపోయింది అంటే ఆపరేషన్స్ లాంటి అవన్నీ కూడా ఆ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అంటే ఎంత ఖర్చు అయినా కుడితోనే భరిస్తాను చెప్పి కేటీఆర్ సారే భరిస్తా అన్నారు మాకు చాలా సంతోషం ఉంది సార్ మేము అది ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఎంత అవుతుందో మాకు మేము మేమంతా పెట్టుకోలేము ఓకే అది కేటీఆర్ సార్ పెట్టిన చాలా థ్యాంక్ యూ సార్ ఓకే ఎట్లా హ్యాపీ ఉన్నారా చాలా హ్యాపీ సార్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ కేటీఆర్ సార్ మీరు చూస్తుంటే చాలా చాలా థ్యాంక్ యూ ఓకే కేటీఆర్ గారి గురించి ఒక్కటే మాటలు చెప్పాలంటే ఏం చెప్పగలుగుతావు ఒక డయాడ్ ఫ్యాన్ అంటున్నావు కదా ఏం చెప్పగలుగుతావు ఒక్క మాటల్లో కేటీఆర్ సార్ని ఏం చెప్పలేం సార్ ఆయన కింద ఆయన నా మై లీడర్ మై ఇన్స్పిరేషన్ మై రోల్ మోడల్ ఓకే అంతే హ్యాపీ హ్యాపీ మై లీడర్ మై ఇన్స్పిరేషన్ మై రోల్ మోడల్ ఓకే రైట్ చూస్తున్నాం కదా ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ అందరు ఉన్నారు అంటే వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు వాళ్ళ వైఫ్ అందరు ఉన్నారు ఇక్కడ వీళ్ళే అంటే ఇప్పుడు వాళ్ళ మదరే ఇక్కడ కేటీఆర్ గారికి తన సొంతగా అంటే తన చేతులతోటి మటన్ బిర్యానీ చేసి పెట్టింది తనతో కూడా మాట్లాడదాం ఎలా ఫీల్ అవుతుంది కేటీఆర్ గారికి భోజనం పెట్టిన ఫీలింగ్ ఎలా ఉందండి అమ్మా ఎలా ఉన్నారు చాలా సంతోషం ఉందండి పెద్ద ఇంట్లో ఉన్న కేటీఆర్ సార్ మా చిన్న ఇంట్లో వచ్చి మన చేతి చేసిన బిర్యానీ తిని చాలా తృప్తిగా చాలా కడుపు నిండా తిన్నానని చెప్పినారు చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము మేము మా పెద్ద కోడలిద్దరు కలిసి వంట చేసినాము ఖుర్మా చికెన్ బిర్యానీ చికెన్ లెగ్ పీస్ మటన్ బిర్యానీ చాలా హ్యాపీగా తిని చాలా బాగుందమ్మా అని చెప్పినారు సార్ చాలా సంతోషమైంది మాకు ఇది ఈ రోజైతే మా బాబుకు ఇది మా మనవాడికి ఇంకొక ఆపరేషన్ కూడా చేపిస్తానని చెప్పినారు ఇంకా దేవుడు మా అల్లా అల్ మొహమ్మద్ తర్వాత మాకు కేటీఆర్ సారే ఇంకా చాలా మాకు హెల్ప్ చేసినారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరుగా బాబు చూసుకుంటాడని అదే నాకు చాలా ఇది ఉంది ధైర్యం కేటీఆర్ చాలా మంచి ఆయన మాకు చాలా మంచిగా చేసినారు అవును ఎట్లా మీరు మీ ఇంటికి వస్తున్నాడు కేటీఆర్ అని తెలియంగానే ఏం తింటాడు ఎలా ఉండాలి నన్ను కొంచెం టెన్షన్ ఏమన్నా చాలా టెన్షన్ పడ్డాం సార్ ఎట్లా అసలు ఎట్లా రావాలా మేము సార్ ముందల అసలు ఆయన పెద్ద ఆయన కదా మా దగ్గర అట్లా ఎట్లా ఉంటాడో కింద కూర్చుంటారో ఉంటారో లేరో ఒక టేబుల్ అంటే లేదు నేను నార్మల్ మీరు ఎట్లా తింటారో అలాగే పెట్టండి అని చెప్పినారు ఏం టెన్షన్ వద్దు వంట కూడా ఏం సపరేట్ వద్దు మాకు మీరు తినే భర్తన్లోనే మేము అన్నం తింటామని చెప్పినారు సార్ మా బాబు మా హస్బెండ్ వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నారు అది చూసి చాలా సంతోషమైంది సార్ మీరు వండుకుంటారో అదే ఏమైనా వండుకుంటారు అంటే మా పండగలు వండుకుంటాం కదా మటన్ బిర్యానీ అలా వండినాం షీర్ కుర్మా ఇంకా సార్కి నచ్చుతుందో లేదో వాళ్ళు ఎట్లా చాలా ఐటమ్స్ తింటారు కదా సార్ ఇంకా మా ఇంట్లో అది తిని చాలా సంతోషం పండినారు సార్ చాలా బాగుందమ్మా చాలా నచ్చింది నాకు అని చాలా సంతోషపడ్డారు సార్ ఎక్కడి నుంచి హోటల్ నుంచి తెప్పించినారా అంటే లేదు సార్ మా అంటే చాలా మంచిగా ఉంది అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్ మేము ఇట్లా చిన్న ఇంటికి వస్తారని అనుకున్నారు మీరు అసలు అనుకోలేదు సార్ కళలో కూడా అనుకోలేదు మేము ఇది తెలియదు కానీ సార్ వచ్చి క్లోజ్ ఉండి మాకు మంచిగా మాట్లాడి మాకు పక్కన నిలబెట్టుకొని పెట్టుకుని ఫోటో తీసుకున్నారు వీడియో తీసుకున్నారు చాలా మంచిగా అనిపించింది సార్ అమ్మ ఏం లేదు ఇప్పుడు గతంలో అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు కేటీఆర్ గారు మంత్రి గారు ఉన్నారు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు పెన్షన్స్ అవన్నీ వచ్చాయమ్మా వచ్చినాయి కదా అమ్మా బాబాయ్ ఎవరు ఇస్తారు సార్ ఒక్క రూపాయ కూడా అయ్యారు కదా పిల్లలకి కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ వాళ్ళ తరపు నుండి మా బాబు పిల్లలకి పన్నెండు వేలు పెన్షన్ వస్తుంది వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు చాలా సంతోషం అది ఈ కాలంలో ఒక్క రూపాయ అయ్యారు కదా సార్ ఎవరు వాళ్ళు ఇంకా ధైర్యంగా జీవిస్తున్నారు పిల్లలు చాలా ఇబ్బంది అయ్యే వాళ్ళు అంతే కదా టైట్ ఉండేది ఇప్పుడు వాళ్ళ ఖర్చు వాళ్ళకి వచ్చేస్తుంది సార్ ఇంకా భయమే లేదు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది స్టన్ అయిపోయినారు సార్ అసలు మా సార్ సార్ వస్తే అసలు ఎలా వచ్చిన్నారు ఎట్లా ఇచ్చినారు మీరు దావతండి అందరు అడుగుతున్నారు అంటే ఇంకా మా బాబు ఇలా పెడితే సార్ వచ్చినారు అది మా అదృష్టం అని చెప్పినాం సార్ ఓకే ఓకే సరే అమ్మా దానికి మీరు బాధపడకండి మీకు అంత మంచి జరుగుతుంది పిల్లలకు ఆపరేషన్స్ కూడా చేయిస్తాను అన్నాడు కదా కేటీఆర్ గారు ధైర్యం ఇచ్చినారు ఏమి ఇబ్బంది మాకు ఫోన్ చేయండి అమ్మా ఎప్పుడైనా అని కూడా చెప్పినారు సార్ ఓకే సంతోషం చాలా సంతోషం సార్ ఓకే ఓకే అమ్మా మీరు ఇంటికి కోడలు ఎట్లా కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు అంటే అమ్మ అంటే పెద్ద ఆవిడ మీరు టీనేజ్లో ఉన్నారు కొత్త కొత్త రుచులు మీకు అలవాటు చేయడం అలవాటు ఎక్స్పెక్ట్ చేశారా ఏం తింటారో ఏం చేయాలో అనే కొంచెం టెన్షన్ పెట్టరా నేను ఖాన్ వల్ల వైఫ్ని సార్ అయితే తను సెట్ చేశారు సార్కి ఏది మంచిగా ఇష్టంగా తింటారని చెప్పి సెట్ చేస్తే దాంట్లో మటన్ బిర్యానీ ఫేవరెట్ ఐటమ్ అని వచ్చేసింది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం బయట ప్రిపేర్ చేస్తే అది ఎలా ఉంటుందో ఫుడ్ వాళ్ళు ఆల్రెడీ బయట అన్నీ తింటూనే ఉంటారు హోమ్ మేడ్ అంటే చాలా బాగా ఇష్టపడతారు కదా సార్ మా చేతులతో ఉండి మనం తినిపిస్తే ఆ అది హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది అందుకని మేమే ఇంట్లో ప్రిపేర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయినాము సార్ వస్తున్నారంటే అంత పింక్ కలర్లో ఉండాలని పింక్తో డె డెకరేషన్ చేసేసినాం బెలూన్స్ రిబ్బన్స్ అన్నీ తెచ్చేసి పింక్ ఫేవరెట్ కలర్ మా పిల్లలకు కూడా పింక్ కలరే ఫేవరెట్ కలర్ వాళ్ళకు కూడా అవును సార్ వాళ్ళు కూడా మా పిల్లలు కూడా బీఆర్ కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి మేము వాళ్ళకి వాళ్ళకే ఓటింగ్ చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా వాళ్ళకే ఓట్ చేస్తాము అంత మంచి ఐటీ మినిస్టర్ మన తెలంగాణలో ఇంకా ఫ్యూచర్లో సార్ వన్ అండ్ ఓన్లీ ఐటీ మినిస్టర్ బెస్ట్ ఐటీ మినిస్టర్ ఎవరంటే మన కేటీఆర్ సారే వాళ్ళని తర్వాత ఇంకా తనని క్రాస్ చేసి ఎవరు వెళ్ళలేరు తన ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడడం మన తెలంగాణకి ఎంతో గర్వకరణం కదా సార్ మనం వేరే కంట్రీస్కి వెళ్ళినా ఫ్లూయంట్ ఇంగ్లీష్ కావాలి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాకపోవచ్చు మన కేటీఆర్ సార్ అంటే ఇంకా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మనకి ఏం టెన్షన్ ఉండకపోయే ఎవరితో మాట్లాడడానికి టెన్షన్ లేదు సార్ వెళ్ళడం మాట్లాడడం తన మొత్తం అసలు డిఫరెంట్ సార్ అందరికంటే కొంచెం డిఫరెంట్ సార్ అందుకని మా ఫ్యామిలీ మొత్తం సార్ ఫ్యాన్సే అండి మా పిల్లల నుంచి మా మేము నేను మా హస్బెండ్ మా తే అందరు మా మరిది వాళ్ళందరు వాళ్ళకు ముందు తెలియకపోయే మా మరిదికి వాళ్ళ వైఫ్కి కేటీఆర్ సార్ కేసీఆర్ తెలియదు వాళ్ళకి అప్పటి నుంచి పింక్షన్ వచ్చింది కదా సార్ వాళ్ళు ఇంత హ్యాపీ అవుతున్నారు లేకుంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయాయి అయ్యో మేము డెఫ్ అండాం కదా మాకు వేరే వాళ్ళు ఇస్తే మేము తినాలి అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది వాళ్ళకి ఇప్పుడు సార్ కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ వాళ్ళిద్దరు మాకు కేటీఆర్ సార్ రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి పెన్షన్ వస్తుంది అప్పటినుంచి వాళ్ళు కూడా కేసీఆర్ కేటీఆర్ సార్ ఫ్యాన్సే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకు తెలిసింది సార్ లేకుంటే తెలియకపోయే వాళ్ళకు కూడా మేమంటే మామూలుగా ఎడ్యుకేటెడ్ తెలుసా మొత్తం తెలుసు వాళ్ళు డెఫ్ అండాం వాళ్ళకి ఏం వినపడదు ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళకు పెన్షన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి అర్థమైంది కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఉన్నారు మాకేం టెన్షన్ లేదు ఎప్పటికైనా మాకు వాళ్ళ పెన్షన్ వస్తుంది మేము హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు అంటే మేము ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే అన్నీ ఆ ట్వెల్వ్ థౌసండ్ వస్తాయి కదా సార్ ఈచ్ మెంబర్కి ఫోర్ 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 థౌజండ్ థౌజండ్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు బాబుని చదివిస్తున్నారు సార్ సారు వచ్చారు మాకు ఇక్కడ ప్రామిస్ చేసేసారు బాబుకి ఒక చెవికి ఆపరేషన్ చేసింది కదా రెండో చెవికి నేను చేసేస్తాను ఆపరేషన్ బాబు లైఫ్ బాగా ఉంటుంది ఫ్యూచర్లో చాలా ఖర్చు ఎబౌ టెన్ ల్యాక్స్ సార్ అప్రాక్సిమేట్లీ తెలియదు నాకు కూడా అబౌవ్ టెన్ ల్యాక్సే ఉంటుంది అది టెన్ ట్వంటీకి మధ్యలోనే ఉంటుంది అది చాలా పెద్ద ఖర్చు సార్ అది కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని ఉంటుంది చాలా పెద్ద ఖర్చు ఉంటుంది దానికి అయితే మేము ఫస్ట్ టైం చేసినప్పుడు అడిప్ స్కీమ్లో చేయించినాం బాబుకి అది కూడా స్కీమ్ స్కీంలోనే చేయించినాం ఆ స్కీమ్లో వన్ టైమే చేస్తారు సెకండ్ టైం చేయరు ఫ్యూచర్లో ఎలా అంటే వన్ ఒక్క చెవితో వినడము రెండు చెవితో వినడము మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే ఈ బాబుకి సార్ చెప్పారు ఈ బాబు వీళ్ళు మమ్మీ డాడీ ఎలాగో ఇలా ఉన్నారు కదా నేను ఈ బాబుకి హెల్ప్ చేస్తాను ఈ బాబు ఫ్యూచర్ బాగుంటుంది ఆ బాబుకి ఎంతైనా ఖర్చు అవ్వనివ్వండి నేను చేసేస్తాను అని చెప్పి సార్ ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారో లేదో ఇంకా మాకు సార్ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మాకు కాల్ వచ్చేసింది డాక్టర్ దగ్గర నుంచి ఇలాగా మీరు రేపు మార్నింగ్ వచ్చేయండి అపాయింట్మెంట్ ఉంది లెవెన్ ఓ క్లాక్కి కేటీఆర్ సార్ ఆఫీస్ నుంచి మాకు కాల్ వచ్చేసింది మేమంతా ఖర్చు మేమే భరిస్తామని చెప్పి సార్ చెప్పేసిండ్రు అని చెప్పారు ఈరోజు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చినా మేము అన్ని ఫార్మాలిటీస్ అన్ని చేసినాము వాళ్ళు కూడా మళ్ళీ ఈఎన్టీ డాక్టర్కి చూపించండి అంతా కరెక్ట్ అయిపోయింది అంటే ఇంకా ఒక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో సర్జరీ కూడా చేసేస్తాం బాబుకి అన్నారు ఆ దేవుడు దయవల్లా ఫస్ట్ అల్లా అల్లా రసూల్కే బాద్ కేటీఆర్ సార్ హలో ఈ పిల్లలకి హెల్ప్ చేస్తానని చెప్పారు కదా సార్ బాబు ఫ్యూచర్ కూడా చాలా బాగా ఉంటుంది మేము చాలా హ్యాపీగా ఉన్నాం మార్నింగ్ నుంచి కేటీఆర్ సార్ వచ్చిన హ్యాపీనెస్ ఒకటి ఈ బాబుకి ఇది ఇంప్లాంట్ సర్జరీ చేస్తానని చెప్పిన అది ఒకటి మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ పెన్షన్స్ వాళ్ళ వాళ్ళు సెటిల్ అయిపోయినట్టే సార్ ఇప్పుడు మంచిగా ఆ బాబే చూసుకుంటాడు కదా సార్ ఇంకా ఫ్యూచర్లో మమ్మీ డాడీని మంచిగా ఎంప్లాయ్ అయిపోతాడు బాగా వాళ్ళ మమ్మీ డాడీని కూడా బాగా చూసుకోగలుగుతాడు ఆ బాబు ఫ్యూచర్ బాగా అయిపోతుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు టీవీలలో చూడడము పేపర్లలో చూడడమే ఎక్కువ మీకు కేటీఆర్ని ఇట్లా డైరెక్ట్ ఇంటికి రాగానే ఎట్లా అనిపించింది మీకు అసలు సార్ వచ్చిన వెంటనే అసలు ఆనందం చెప్పలేము సార్ ఇంటికి వచ్చి సార్ సేమ్ ఒక బ్రదర్ మాట్లాడతారే అలాగే మాట్లాడిండు సార్ నాతో ఎలా మా మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆంధ్రాలో ఉంటారని చెప్పాను మరి ఎలా వెళ్తారు ఇయర్లీ ఎన్నిసార్లు వెళ్తారు మీరు ఎలా బస్లో వెళ్తారా ట్రైన్లో వెళ్తారా ఇవన్నీ ఎవరు అడుగుతారు సార్ అంతే కదా ఒక బ్రదర్ అయితే అంత మంచిగా అడుగుతారు సేమ్ బ్రదర్ ఎలా అడుగుతారు నాకు నాకు బ్రదర్స్ లేరు సార్ మీ ముగ్గురు సిస్టర్స్ నాకు అది ఒక బ్రదర్ ఫీలింగ్ అనిపించింది మంచిగా అనిపించింది సార్ అలా మాట్లాడితే చాలా హ్యాపీ సార్ మీ మీ ఫ్యామిలీ ఇప్పుడు కేటీఆర్ వల్ల ఎట్లా ఉంది హ్యాపీగా ఉంది ప్లస్ కేటీఆర్ చేసిన పని వల్ల ఆర్థికంగా కూడా మీరు ఉన్నారనమాట ఇప్పుడు సార్ ఆర్థికంగా ఉన్నాము ఇప్పుడు ఇంకా కొంచెం ఫేమస్ అయిపోయినట్లు అనిపిస్తుంది సార్ బయటకు వెళ్తే షాప్ వస్తారు కదా సార్ గిరాక్ వస్తుంది కదా షాప్కి వచ్చి మీ ఇంటికి వచ్చారు కదా కేటీఆర్ సార్ మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండా అంతా ఫేమస్ అయిపోయినారు అలా చెప్తుంటే మాకు కొంచెం ప్రౌడ్ ఫీలింగ్నెస్ వస్తుంది సెలబ్రేట్ అలాగే అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా ఉంది కేటీఆర్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మా ఇంటికి అంటే అది అన్బిలీవబుల్ మూమెంట్ అంటారు కదా సార్ అలాగ ఉంది సార్ అంటే మీ హస్బెండ్ బాయ్ చేసిన పనికి ఇంత పెద్ద పని జరిగిందనమాట అంతేనా మీ మీ హస్బెండ్కి ఏం చెప్పారా మరి చాలా చాలా థ్యాంక్స్ ట్విట్టర్లో సార్ రిప్లై ఇచ్చినప్పటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాము చాలా మంచిగా ట్వీట్ చేశారు సార్ ఇతను మా హస్బెండ్ టెన్ ఇయర్స్ మీరు మా కోసం ఎంత హిద్మత్ చేశారు కదా సార్ ఇప్పుడు మేము మీకు హిద్మత్ చేయాలనుకుంటున్నాము మీరు మా ఇంటికి రావాలి మేము మీకు హిద్మత్ చేయాలి ఈ టెన్ ఇయర్స్ మాకు బాగా చేశారు మీరు మాకు ఒకసారి మీకు హిద్మత్ చేసే మోఖా ఇవ్వండి ఫిలిం ఫిలింలో ఒక ఇంటర్వెల్ ఎలా వస్తుంది సార్ సేమ్ అలాగే మాకు ఒక ఇంటర్వెల్ వచ్చేసింది ఈ ఫైవ్ ఇయర్స్ ఒక ఇంటర్వెల్ లాగా గడిపేద్దాం మనం నేను నా మనసుతో పిలుస్తున్నాను సార్ మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి మా దావత్ హుబుల్ చేయాలి అని చెప్పి చాలా మంచిగా ట్వీట్ చేశారు సార్కి చేస్తూనే సార్ ఏం చెప్పారు వాట్ ఇస్ స్వీట్ వే టు ఇన్వైట్ మీ ఇబ్రాహీంభాయి అని చెప్పి రిప్లై చేసి నేను మీ దావత్ కుబుల్ చేస్తున్నాను పక్కా జరూర్ ఆపికి దా ఘర్ అయ్యి అని చెప్పి రిప్లై చేసేసారు అప్పటి నుంచి మేము అంత వెయిట్ చేస్తున్నాం సార్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు వచ్చేసారండి తన వాదా నిభాలియే సార్ చాలా హ్యాపీగా ఉంది అయిపోయినట్లే సార్ అందరూ అలాగే చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ అంటే టోటల్గా ఇంతమంది ఉమ్మడి కుటుంబం అనమాట ఇది ఉమ్మడి కుటుంబంలో అందరు కలిసి ఇంట్లోనే నివసిస్తుంటారు సో కేటీఆర్ వచ్చినందుకు వాళ్ళ ఆనందం మామూలుగా లేదు అమ్మగారు అయితే ఆనంద బాష్పాలు కన్నీళ్లు కూడా తీసుకుంటుంది నా పెద్ద కొడుకు అని చెప్పుకుంటుంది సో ఇంటికి పెద్దయిన ఇబ్రహీం వాళ్ళ ఫాదర్ ఉన్నాడు ఫాదర్ని కూడా అడిగి తెలుసుకుందాం మీ కొడుకు ఇబ్రహీం పెట్టిన ట్వీట్కి తను రెస్పాండ్ అయ్యి మీ ఇంటికి రావడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు నేను చాలా మంచిగా ఫీల్ అయినాను ఇంకా ఇంకా లాస్ట్ ఇంకా అందరూ బాబు నా మిస్సెస్ నా కోడలు అందరు చెప్పారు ఇలా కూడా మా వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్కు ఇలాంటిది సారు ఆపరేషన్ ఇంకొకటి ఈ బాబు ఈ బాబు ఈ బాబు డిఫెండ్ ఏ ఈ మా కోడలు డెఫెండ్ ఏమో ఇక్కడ కూడా ఆపరేషన్ చేపిస్తారని సార్ ప్రామిస్ చేసిన చెప్పి మాట ఇచ్చి వెళ్ళిపోయినరు పోగానే మళ్ళా ఫోన్ నుంచి డాక్టర్ నుంచి వచ్చేస్తే మా వాళ్ళు ఇలా పోయేసి డాక్టర్ దగ్గర పోయేసి అడ్మిట్ మాట్లాడేసి రిపోర్ట్ ఇచ్చేసి వచ్చినారు ఇంకా వారం లోపల మా మనవానికి ఆపరేషన్ అయ్యేటట్టు కేవలం భోజనానికి ఇన్వైట్ చేశారు తన ఆరోగ్య పరిస్థితులు కూడా తను అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు అందరికీ సంతోషం ఫీల్ లోపల నుంచి మనసు సంతోషం అనిపిస్తుంది మనం పిల్లలు పుడితే ఎంత ఆనందంగా ఉంటామో సార్ మాట అట్లా వచ్చింది మాకు అంత సంతోషం అనిపించింది వాళ్ళ భవిష్యత్తు అమ్మ నాన్నకు వాళ్ళు ఆయన మంచిగా చూడాలని మేము ఎన్ని రోజులు ఉంటాము మేము ఉంటే నాలుగైదు సంవత్సరాలు ఉండొచ్చు లేకపోతే లేదు ఆయన బావ వాళ్ళకు ఆయననే చూసుకుంటాడు అందు గురించి మాకు చాలా మంచి సారు సార్కు మా ఫ్యామిలీ తరఫు నుంచి కేటీఆర్ సార్కు కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం చూస్తున్నాం కదా వీళ్ళు ముగ్గురు అనమాట వాళ్ళ అబ్బాయి అబ్బాయి సో వాళ్ళ కొడుకు తన శ్రీమతి వీళ్ళ ముగ్గురు కూడాను డిజేబుల్ అనమాట అంటే గతంలో పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారనమాట ఇదే ట్వీట్ ఫస్ట్ టైము ట్వీట్ కూడా చేశాడు అనమాట భాయ్ మా ఇంట్లో ఇట్లా ఇబ్బంది ఉంది మేము చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము మేము మా మాకు కొంచెం పెన్షన్ వచ్చేలా చూడండి అని చెప్పంగానే వెంటనే అప్పుడు కూడా కేటీఆర్ కూడా వెంటనే స్పందించేసి వీళ్ళకు ముగ్గురికి పెన్షన్ శాంక్షన్ చేశారు ఇప్పుడు ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు వస్తుంది వాళ్ళు వాళ్ళ కుటుంబము మొత్తం కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు తనకి మాటలు రావు చెవులు ఇంపడవు ఎక్కడ ఉద్యోగం చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను ఎంతో ఇబ్బంది పడుతున్నారు తన బాధలు చెప్పాడు సో ఫైనల్గా ఇప్పుడు ఇబ్రహీంభాయ్ దగ్గరికి వెళ్తున్నాం మనము ఇబ్రహీంభాయ్ చెప్పు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు అని ఫీలింగ్ ఏంటి మొత్తం మీద ఏం చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ అయితే కేటీఆర్ సార్కి థ్యాంక్ యూ సార్ మీరు అంత బిజీ షెడ్యూల్లో మా ఇంటికి రావాలి అంత టైం తీయాలి చాలా కష్టం అది అయినా మీరు వచ్చిన నా ట్వీటుకి రెస్పాండ్ అయ్యి మీరు మాట నిలో పెట్టుకున్నారు సార్ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీ ఫ్యాన్ తరఫు నుంచి మా మొత్తం ఫ్యామిలీ తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీకై మీతో అయితే అది ములాఖాత్ అయిపోయింది సార్ మా ఫ్యామిలీ కోసం ఒక్కసారి కేసీఆర్తో కేసీఆర్ సార్తో కూర్చొని ఒక టెన్ మినిట్స్ గడపాలని ఉంది సార్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒక టెన్ మినిట్స్ అది స్పెండ్ చేస్తే ఇంకా మాకు లైఫ్లో ఏం ఇంకా ఫస్ట్ టైం లా లాస్ట్ అదే అచీవ్మెంట్ లెక్క ఉంటుంది అది ఈ నమస్తే తెలంగాణ చూస్తున్న వ్యూయర్స్కు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ మా మెసేజ్ కేసీఆర్ సార్ దగ్గర పోయే వరకు కొంచెం షేర్ చేయండి ఈ మెసేజ్ కేసీఆర్ సార్ దగ్గర చేర్చండి ఈ రిక్వెస్ట్ కొంచెం ఎక్సెప్ట్ చేయండి కేసీఆర్ సార్ ప్లీజ్ ఎక్సెప్ట్ అవర్ రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ ఇన్వైట్ టు యుయర్ హౌస్ ఫర్ టెన్ మినిట్స్